కరీంనగర్ జిల్లా శాఖ క్యాలెండర్ని ఆవిష్కరించాలని చెప్పి మిత్రులు జక్కోజి వెంకటేష్ గారు, జిల్లా అధ్యక్షులు గారు, ఈ తెలంగాణ ఉద్యోగుల సంఘం అనేది తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఒకట మరి స్థాపించినటువంటి మొదటి అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కొన్ని గంటల వేల గంటలు మేము ఆ రోజు కూర్చొని చర్చించడము. ముఖ్యంగా GO610 ఏదైతే తెలంగాణ ఉద్యమం అనే స్ఫూర్తికి అది నిదర్శనం. దాంతోనే యావత్తు తెలంగాణలోని యువతని ఎంత అన్యాయం జరిగింది, ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 60,000 ఉద్యోగాలకు నష్టం జరిగింది అని చెప్పి తెలియజేసినటువంటి జీవో, ఆ జీవోను బయట తీసుకొచ్చినటువంటి ముఖ్య నేత విఠల్ గారు, ఆ రోజు ముఖ్యులు కూడా వారు ముఖ్యులు. ఈ తెలంగాణ ఉద్యోగ సంఘాన్ని తెలంగాణ టీఎన్జిఓ సంస్థ ఉన్నప్పటికీ కూడా మరి 100% ఈ ఇష్యూ మీద ఆ రోజు టీఎన్జిఓలో భాగంగా ఉంటూనే వారు ఈ సంఘాన్ని మరి స్థాపించి దీన్ని ముందు తీసుకురావడం జరిగింది. మరి మన కరీంనగర్ జిల్లా ఇయాల అనే అహ్మదాబాద్ సర్దార్ పటేల్ విగ్రహం దగ్గరకు ఉన్నాడు ఈ సమయంలో. ఎందుకంటే నిన్న రాత్రి నేను సీఎం గారి ఇద్దరు మాట్లాడాము, రాత్రి ఇవాళ ఉదయం ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంలో ఆవిష్కరించబడ్డ అక్కడ ఒక గొప్ప పార్కును ఇవాళ వారు సందర్శించి వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కని విని ఎరగని రీతిలో ఎట్లయితే బృందావన్ గార్డెన్స్ ఎట్లయితే ఉన్నాయో, ఏది కృష్ణసాగర్ డ్యామ్ మైసూర్ దగ్గర ఎట్లయితే ఉన్నాయో, అలాంటి ఒక గొప్ప ఉద్యానవనం మన కాళేశ్వరం నిర్మించాలని చెప్పి నిన్న నిర్ణయం చేయడం జరిగింది కేసీఆర్ గారు మేమందరము. ఆ సందర్భంలో వారిని పంపించడం, ఇప్పుడు 10:30 ఆయన అహ్మదాబాద్లో ఉన్నాడు వెంకటేశ్వర గారు. వీళ్ళందరూ కూడా పద్మాచారి గారు అనుకోండి, దీంతో పేరున మళ్ళీ అందరూ కూడా మరి ముందుకున్నారు. జిల్లా సెక్రటరీ ఫైజ్ అలీ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, నేను వారిని కోరుతున్నాను ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నీళ్లు పైన మనం శ్రద్ధ పెట్టినాము, సాధించినాం. ఇవాళ గోదావరి నదిలో ఇవాళ 200 TMC నీరు ఇవాళ ఆపి ఈ నిమిషానికి గోదావరి నదిలో ఆపినాం. మేడిగడ్డ దగ్గర అన్నారం, సుందీల, ఎల్లంపల్లి, తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, మిడ్మానేరు, ఎల్ఎండి, ఇవాళ రాత్రి నుంచి వెళ్ళి మళ్ళీ ఎల్ఎండి ఫుల్ చేస్తున్నాం. ఇవాళ రాత్రి నిర్ణయం జరిగింది. తోటపల్లి రిజర్వాయర్ కూడా ఇవాళ నింపు అని చెప్పిండు కేసీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఫుల్ అయిపోయింది, మేడిగడ్డ నిండింది కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ లిఫ్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇది గొప్పగా ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చేది చూడొచ్చు. ఇవాళ ఇప్పుడు మన కాకితీయ కిరా దగ్గర పోతే ఇవాడికి ఎన్ని నెలలే 2 నెలలే అది ప్రవహిస్తూనే ఉన్నది. కాబట్టి ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం, కరెంటు నీళ్ళ సమస్య పరిష్కారం చేసాం. ఇప్పుడు చేయవలసింది మనము ఆరోగ్యం, విద్య, తర్వాత కొన్ని చట్టాలు రెవెన్యూ చట్టాన్ని మార్చాలని చర్చ పెడుతున్నాం. ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నాం, వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఇవాళ రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం పెట్టాం, రెవెన్యూ చట్టాలు, ఆరోగ్యం పైన మరి తీసుకురావాల్సినటువంటి మార్పులు, విద్యలో మీరు తీసుకురావాల్సిన మార్పులు. కేసీఆర్ గారికి చాలా బాధ చేసిందంటే దేశంలో కూడా అక్షరాస్యతలో కూడా తెలంగాణ చాలా 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 వెనకబడ్డది, చాలా కింద ఉన్నాం. ఈరోజు కింద నుంచి 2వ రాష్ట్రంగా ఉన్నాం, చాలా బాధ చేసింది మాట. కాబట్టి ఈచ్ వన్ టీచ్ వన్ అని ఒక నినాదం ఇచ్చారు కేసీఆర్ గారు. కాబట్టి టీచర్ సంఘాలన్నింటినీ కూడా కోరుతున్నాను, ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కోరుతున్నాను. మనము ఇది ఒక వార్ ఫుటింగ్ లాగా చేయాలి. ఇలాగ పంచాయతీరాజ్ వ్యవస్థ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, రేపు చెప్పబోతున్నాం. ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ ఎంపీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, ఎస్పీటీసీ, మనమందరం కూడా ఒక 2 నెలలు ఈచ్ వన్ టీచ్ వన్ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరికి విద్యాభ్యాసం నేర్పాలి. మరి దాన్ని ముఖ్యమంత్రి గారు మొన్న నాకు చెప్పారు, మరి నువ్వే దాన్ని లీడ్ తీసుకోవాలని చెప్పి కూడా నన్ను వారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈచ్ వన్ టీచ్ వన్, తర్వాత ఆరోగ్యం, హెల్త్ ఫర్ ఆల్, తర్వాత భూమి పంచాయతీ రెవెన్యూ చట్టం. అసలు భూమి అనేది మనకు పానీళ్ళలో దాంట్లో దీంట్లో వచ్చేసరికి ఎక్కువ అవినీతి ఉందని చెప్పి ఒక బాధ ఉన్నది కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. అది మన ఉద్యోగ సంఘాలే దాన్ని నిర్వీర్యం చేయగలుగుతాం. కాబట్టి ఉద్యోగ సంఘ మిత్రులందరినీ కూడా మంచిగా రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఆఫీసర్స్, మరి MRO ఆఫీసర్ పనిచేసేటువంటి సిబ్బంది, కలెక్టర్ ఆఫీసర్స్ పనిచేసే సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితోని మళ్ళీ మనము తెలంగాణ ఉద్యోగ సంఘం ఏదైతే ఉందో గొప్ప
క్యాలెండర్ ఆవిష్కరించారు. 2020 ఈ క్యాలెండర్లో 12 నెలలు 365 రోజుల పట ప్రతిరోజు మేము ఈ క్యాలెండర్ను చూసి ప్రతిరోజు మేము మళ్ళీ తెలంగాణకు అంకితమైందని చెప్పేటువంటి భావంతో ముందుకెళ్ళాలి, ఆ విధంగా పనిచేయాలని చెప్పి నేను